in Roja, welcome to Weekend Guest. Aina avesam enno chitrala vijayalaku ankusam. Aina ento mandi ammayila madini dochina allaru priyudu box office ni gelichina magadu. Kutumba prekshakulato maa manchi annayya anipinchukunna one and only Rajasekhar ivalti mana Weekend Guest. Namaste andi Rajasekhar garu. Namaste andi. Ela unnaru sir? I am fine and thank you. Asala ala adagalani edo formal ga adigaanu kaani as always. Okay. You are looking smart. Oh, thank you. Thank okay. You. Oh, mana oka 13 years venakki veldam. Okay. చాలా మంది అంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన చాలా మంది హీరోస్ హీరోయిన్స్ ఎవరైనా కూడా నేను డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యాను అని చెప్తారు. కానీ మీరు డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయ్యారు. అసలు హౌ ఇట్ హ్యాపెన్? చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఇంటికి వస్తూ ఉంటాం నేను నా ఇద్దరు తమ్ముళ్ళు లేదు ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు మేము కూడా డిషిమ్ డిషిమ్ అని ఫైట్ చేస్తూ ఆ దీపావళి వస్తే ఆ గన్స్ పెట్టుకుని వెళ్ళి ఏదో హాలీవుడ్ ఫిల్మ్లో సీన్స్ లాగా మేమే సృష్టించుకుని పరిగెత్తు దొంగ పోలీస్ ఆట ఇలా స్కిట్స్ చేసుకునే వాళ్ళు లేదు ఇలా ఆడుకునే అంత ఆల్ సినిమా ఇన్ఫ్లుయెన్స్. సో అలా నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. నేను కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని మనసులో ఉండింది. కానీ నాకు చిన్నప్పుడు నత్తి ఎక్కువ. సో ఆ నత్తి వల్ల నా మనసులో ఉన్న ఆ కోరికను మిగిలిన వాళ్ళు చెప్పలే. ఎందుకంటే చెప్పితే నీ మాటలే సరిగ్గా రావట్లే, దీని యాక్టింగ్ వేరేనా అంటారన్న ఆ దానికోసం నేను ఎవరితో చెప్పలే. ఈవెన్ నా మదర్ ఫాదర్కి కూడా నేను ఈ మాట చెప్పలే. ఫాదర్ ఈజ్ పోలీస్ ఆఫీసర్, నేను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. కానీ మా ఫాదర్ ఫ్రెండ్స్ అంతా డాక్టర్స్ అండ్ వన్స్ నా ఫాదర్ ఒక లా కాలేజ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో ఏదో పైగా నుంచి పెద్ద రాయి వేసి మా డాడీ క్యాప్ని పొడుచుకెళ్ళి ఒక 8-9 సూచర్స్ వేసి అడ్వెంచరీ అయ్యి ఓ 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండి ఆ తర్వాతే ఈ సేఫ్ అన్నట్టు చెప్పారు అప్పుడు. సో అప్పుడు నా ఫాదర్ నన్ను పక్కది హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పేవారు, నన్ను అక్కడే నాకు కీ ఇచ్చారు. ఎలాంటి కీ ఇచ్చారంటే మా నాన్నగారు అన్నారు, చూడు ఓ పోలీస్ ఆఫీసర్ని కూడా కాపాడింది ఎవరు? డాక్టర్స్. సో నువ్వు డాక్టర్ అయితే ఎవరినైనా కాపాడచ్చు, దేవుడికి నెక్స్ట్ డాక్టరే అన్నట్టు నా ఫాదర్ నాకు చెప్తూ ఉన్నారు. సో సరే నేను డాక్టర్ అవుతాను అని అప్పుడే నా మనసులో వచ్చింది. కానీ డాక్టర్ అయిన తర్వాత కూడా నాకు ఆ యూనిఫామ్ పైగా ఆ పోలీస్ పైగా ఉన్న ఆ మోజు తగ్గలే, ఆ పిచ్చి తగ్గలేదు. సో నేను అనుకున్నాను సరే మన ఎంబీబీఎస్ ఫినిష్ చేసి లెటర్స్ గో టు ఆర్మీ అండ్ డాక్టర్గా ఆర్మీలో సర్వీస్ చేద్దాం విత్ ద యూనిఫామ్ అన్నట్టు నేను అనుకున్నాను. సో ఇలాగే నేను డాక్టర్ అయ్యాను. బట్ మెడికల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎంతో మంది చెప్తుంటారు, రే నేను నీలా ఉంటే నేను యాక్టింగ్ వెళ్ళేవాడరా, నువ్వేంట్రా నువ్వు వచ్చి ఇక్కడ ఇలా ఉన్నావు, గో మీట్ భారతరాజా భారతచందర్ భాగ్యరాజు వీళ్ళంతా కలిస్తే యూ విల్ గెట్ ద ఛాన్స్ అన్నట్టు ఎంతో మంది చెప్తుంటారు. చెప్తుంటే నేను వింటూ ఉంటాను, నా మనసులో నాకు చాలా ఇష్టం అది. చాలా ఎలా అసలు టీ కృష్ణ గారితో వందే మాత్రం తమిళ సినిమా పుదుమై పెయిన్ ఏవిఎం బ్యానర్ లో భారతరాజా డైరెక్షన్ లో ఫస్ట్ సినిమా చేశాను. ఆ సినిమాని చూసి అందులో విలన్ గా చేశాను. ఆ సినిమా చేసి చూసి టీ కృష్ణ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బిగినింగ్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, కొంచెం భయం ఉండేది. ఆ భయం చూసి వీడు చేయలేడో ఏమో అని టీ కృష్ణ గారి ఫ్రెండ్సే ఇంక్లూడింగ్ పోకూరి బాబురావు గారు కూడా ఈ మాటతో అంటారు. అన్నప్పుడు టీ కృష్ణ గారు మాత్రం ఏ నమ్మకంలో చెప్పారో కానీ, లేదు ఇతను స్క్రీన్లో బాగుంటాడు మీరు చూడండి అన్నట్టు ఆయన మా మనసులో ఏం విజన్ ఉన్నిందో దానికోసం నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇమీడియట్గా ప్రతిఘటన సినిమాలో కూడా నాకు ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు. సో అలాగా ఇట్ స్టార్టెడ్.